సార్ సాంసంగ్ గారండి. అవునండి, సార్ నమస్తే. నమస్కారం, చెప్పండి. సార్ అంటే నేను క్రిస్టియన్ అండి, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయండి. మా ఫ్రెండ్స్ ఎలా అడుగుతున్నారు, కొంచెం వచ్చేయండి. పని చేయండి. అయితే చెప్పండి సార్. రేపు 20వ తారీఖు నాటికి మన పుస్తకం ఒకటి రిలీజ్ అయింది. ఆ పుస్తకం నేను మీకు పంపిస్తాను, అది చదివిన తర్వాత ఇంకా మీకు డౌట్లు ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను. ఓకే సార్. సరే, ఫోన్ చేయండి 20 సార్ తర్వాత, ఎలా అంటే ఎలా ఎలా 20వ తారీఖు తీసుకోవాలి? తర్వాత నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను. ఓకే. అంటే నేను డిగ్రీ చదువుతున్నానండి, ఫ్రెండ్స్ ఎలాగా కొంచెం హేతుబద్ధమైన ప్రశ్నలు అడుగుతున్నారు, అంటే ఎలాగా ఎతిష్టయ ప్రశ్నలు అడుగుతున్నారు. ఎలాగా భూమి పుట్టి 450 కోట్ల సంవత్సరాలు అయింది, మీరేమో 6,000 సంవత్సరాల క్రితం అంటే ఆరు వచ్చారా వేల సంవత్సరాలు ఉందని బైబిల్లో చూపిమానను. మరి అంటే సైంటిస్టులు చెప్తున్నారు కదా, ఆదాం నుంచి సైంటిస్ట్లు ఎవరు చెప్పాడు? ఏ సైంటిస్ట్ చెప్పాడు? ఏమో అలా చెప్తున్నారండి, అందుకోసమే. మీరు ఒకటండి, వాళ్ళు చెప్పింది మీరు ఊహకు అర్థం కాదు. మీరు ఎదురు తిరిగి ప్రశ్నించాలి కదా. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, వాళ్ళు అన్నట్టు బైబిల్లో ఉందా ఎక్కడన్నా? లేదు కదా. ఉందా బైబిల్లో? మీరు చదువుతున్నారా బైబిల్? చదువుతున్నానండి. మరి ఎక్కడన్నా ఉందా భూమి పుట్టి 4,000 సంవత్సరాలు అని? లేదండి లేదు. మరి లేనప్పుడు మీరు ఎందుకు అడగట్లేదు వాళ్ళని ప్రశ్న? చూపించండి రా బాబు, నేను నమ్ముతాను, బైబిల్లో చూపించండి అని చెప్పండి. తర్వాత అంటే ఇప్పుడు డైనోసార్స్ ఉన్నాయి కదండి, ఇవి ఇప్పుడు 40 మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించిపోయాయి అని చెప్పారు. డైనోసార్ల గురించి వాళ్ళ గ్రంథాల్లో చూపిమనండి. మరి డైనోసార్ల గురించి మీ రామాయణం, మహాభారతం, పురాణాలు, వేదాలు ఎక్కడుందో చూపించరు అని చెప్పి మీరు ప్రశ్న అడగండి వాళ్ళని. మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు ఈ విధంగా? అర్థమవుతుందా నేను చెప్పింది మీకు? అర్థమవుతుందండి. ఇప్పుడు వాడెవడో చెప్పాడు, మీరు తలగా ఉంచుకొని మెదలకుండా చెప్పింది విని మీరు మదన పడే కంటే మీరు ఎందుకు తిరిగి తెలియగా వాళ్ళని ప్రశ్నించకూడదు? ఇప్పుడు డైనోసార్ల గురించి బైబిల్లో చెప్పిందని అడుగుతున్నారు. డైనోసార్ల గురించి బైబిల్లో చెప్పిందంటే బైబిల్లో కొన్ని జంతువుల పేర్లు ఇప్పటికీ తెలియదు, ఆ ఏ జంతువులు అనేది. కొన్ని పేర్లు చెప్పబడింది, పలానా జంతువు ఇలా ఉంది, పలానా జంతువు అలా ఉందని. ఏబు గ్రంథంలో కూడా కొన్ని జంతువుల పేర్లు ఉన్నాయి, అవి డైనోసార్ల గురించేనని చెప్పేసి కొంతమంది అభిప్రాయం, పండితుల అభిప్రాయం. ఇప్పుడు ఏబు గ్రంథమే కాదు, కొన్ని చోట్ల అక్కడక్కడ కొన్ని జంతువుల పేర్లు మనకు తెలియదు ఇప్పుడు కూడా, అసలు ఆ ఏం జంతువులు అనేది. అర్థమవుతుందా నేను చెప్పేది? కొన్ని జంతువుల పేర్లు ప్రస్తావించారు అక్కడ, కానీ ఆ పేర్లు కానీ జంతువులు ఏవో ఇప్పటికీ తెలియదు. మరి వాళ్ళ మత గ్రంథాల్లో డైనోసార్ల గురించి చూపిమానండి మరి చూద్దాం. అర్థమవుతుందా? అలా అడగండి. అదే నేను అంటున్నాను, ఇప్పుడు మనకు బైబుల్లో డైనోసార్ల గురించి ఉందా అని అంటే రకరకాల పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు కలిగిన జంతువు లేదు ఇప్పుడు మనకు తెలియదు. ఒకవేళ ఇప్పుడు నువ్వు డైనోసార్లు అనుకున్నది, అప్పుడు ఇంకో పేరు ఉండొచ్చాం వాటికి. మరి నువ్వు చూపి, ఇందు మన గ్రంథాల్లో చూపి డైనోసార్లు పేరు ప్రస్తావం చూపి, ఎక్కడ ఉందో కొన్ని లక్షణాలను చూపించండి, ఎక్కడ ఉందో చూపించాలి కదండి. మరి వీళ్ళ గ్రంథాల్లో ఉంటే ఆ డైనోసార్లు ఎప్పుడు ఉండే? రామాయణ కాలంలో ఉన్నాయా, మహాభారత కాలంలో ఉన్నాయా, లేకపోతే ఎక్కడ ఉన్నాయి, ఏ కాలంలో ఉన్నాయి? ఆ డైనోసార్లు ఏ కాలంలో ఉన్నాయి, ఎవరికి కనపడి, ఎవరు వాటిని పట్టుకున్నారు, ఏంటి అనేది చెప్పాలి కదా. మరి వాళ్ళు వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు అంటే, వాళ్ళ ప్లాన్ ప్రకారం మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతుంటే మీరు అమాయకుల్లాగా, తెలివి తక్కువలాగా ఉంటారు అట్లాగే. క్రైస్తవుడు అంటే అమాయకుడు కాదండి, క్రైస్తవుడు అంటే తెలియగలవాడు. క్రైస్తవుడు అని అంటే తెలివి తక్కువడు కాదు, తెలియగలిగినటువంటి వాడు క్రైస్తవుడు. అమాయకుడు కాదు, అసాధ్యుడు క్రైస్తవుడు అంటే. అది గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుడు అంటే ఒక దద్దమ్మలాగా వాడి అవతలోడు ఏం మాట్లాడుతున్నాడు, నోరు ముంచుకుని మేలకుండా ఉందాం, తలకాయించుకొని ఉండేవాడు క్రైస్తవుడు కాదు. తెలివి కలిగి ఉండాలా, వివేకం కలిగి ఉండాలి. అందుకే దేవుడు చెప్పింది మనకు వివేకం, తెలివితో ఉండాలి మనం. మతోన్మాదులు, సాతాను మతోన్మాదుల ద్వారా మన మీద ప్రయోగించేటటువంటి ఆ తప్పుడు అస్త్రాలను మనం తిప్పికొట్టొద్దా తెలివితోటి? ఎంతకాలం మనం ఇలా అమాయకుల్లాగా ఉండాలా? అవునండి. కాబట్టి
బైబిల్లో సృష్టి పుట్టి 4,000 అనో 6,000 అనో ఎక్కడా లేదు. అది నిరూపించినడికి నేను 10 లక్షల రూపాయలు అది బహుమతి ఇస్తాను. ఏ సైంటిస్ట్ చెప్పాడో ఎవడో వాడు ఎవడో తీసుకొని రమ్మని, దేని ప్రకారం నిరూపించాడు ఎలా నిరూపించాడో 10 లక్షలు ఇస్తానని చెప్పు నేను, నిన్ను ప్రశ్నించి మీ స్నేహితులు. సరేనా? సరేనండి. డైనోసార్లని హిందూ మత గ్రంథాల్లో చూపిస్తే ఇంకో 10 లక్షలు ఇస్తానని చెప్పు. ఓకే అండి. 20 లక్షలు బంపర్ ఆఫర్. ఓకేనా? ఓకే సార్. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? అంతేనా? అంతేనండి. ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు 6,000 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఆదాం నుండి ఆ ఏసై వరకు జనరేషన్స్ ఉంటాయి కదండి, ఉంటాయి. ఈ జనరేషన్స్ ఏజ్ బట్టి చెప్తున్నారని అంటున్నారండి. జనరేషన్ ఏజ్ బట్టి మరి 6,000 సంవత్సరాలు రాదుగా. మరి అంటే అప్పటి నుండి ఇప్పటిదాకా భూమి మన ప్రారంభంలో భూమి అనేది నీళ్లతో కప్పబడి ఉంటది కదా, అగాధ జలములతో కప్పబడి ఉంటది భూమి అంతా కూడా. అంటే అప్పటికే భూమి పుట్టి చానాళ్ళు అయింది. అవునండి. అవునా? అవును. మరి ఆ నీళ్లతో ఎప్పుడు కప్పి ఉంచాడో, నీళ్లతో కప్పు పెట్టి ఉంచక ముందు భూమి పుట్టి ఎన్నాళ్ళు అయిందో, నువ్వు ఆదాం కాలం నుంచి లెక్కెత్తి నీకు ఎలా తెలిసింది? అంటే ఇది 6 రోజుల క్రమం అని, 6 రోజులు అంటే అది దేవుడి దృష్టిలో వేరండి. 6 రోజుల క్రమం దేవుడి దృష్టిలో వేరే అనేది అది పక్కన పెడదాం మనం. అది దేవుడి దృష్టిలో వేరా లేకపోతే ఒకటా అనేది తర్వాత చూద్దాం. ముందు అసలు భూమి పుట్టి నువ్వు ఎలా లెక్కేస్తావు అంటాను నేను. భూమి అనేది జీవరాశిని సృజించడానికి ముందే ఉంది కదా భూమి. మరి నువ్వు ఆదాం కాలం నుంచి లెక్కేస్తే నీకు ఎలా తెలిసింది? ఇంకొకటి ఏంది, ఇంకో మిస్టేక్ ఏంటంటే జనరేషన్స్ ని క్యాల్కులేట్ చేయటంలో కూడా తప్పు చేశారు. జనరేషన్స్ ని క్యాల్కులేట్ చేయటంలో కూడా కొన్ని జనరేషన్స్ మధ్యలో కలపలేదు. ఇప్పుడు ఏదైతే నువ్వు చెబుతున్నావు అక్కడ కొన్ని జనరేషన్స్ యాడ్ చేశారు కదండి, వాళ్ళు బ్రతికిన జీవించిన కాలాన్ని బట్టి అని అంటే, ఇప్పుడు మూల పురుషులను కూడా వంశంతో చెప్తారు. మూల పురుషులు, మూల పురుషులు అని అంటే ఇప్పుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు అని ఉంటది. అవునండి. దావీదు కుమారుడు యేసుక్రీస్తు, దావీదుకి యేసుక్రీస్తుకి ఎంతకాలం ఉంది మధ్యలో? చాలా ఉంది కదా. మరి దావీదు కుమారుడు యేసుక్రీస్తు ఎలాగెళ్ళాడు? వంశం యొక్క మూల పురుషులను బట్టి కూడా అక్కడ రాయబడి ఉంది వంశాలలో. అక్కడ కుమారుళ్ళు వంశమే కాదు, అది తాతల వంశం కూడా ఉంది. అంటే మధ్యలో తండ్రులను వదిలేశారు. నేను చెప్పేది అర్థమవుతుందా నీకు? అర్థమవుతుంది. ఆ వంశావళిని ఒకసారి నువ్వు గమనిస్తే, నేను క్లారిటీగా నా దగ్గర ఒక నోట్స్ ఉంది, అది దాంట్లో తాత ముత్తాతలని కూడా ముత్తాతకి ముత్తాత కరిణం అని ఉంటది. ముత్తాత పేరు ఉంటది అక్కడ, పలానా వ్యక్తిని కరిణం అని ఉంటది. అంటే దాని అర్థం ఏంది అని అంటే, ఆడ వాళ్ళ గర్భాన పుట్టిన వాళ్ళు అనే కాదు, అందరూ కొంతమందిని గర్భాన పుట్టిన వాళ్ళది ఉంటది, కొంతమందిని ఒక 4-5 తరాల తర్వాత పుట్టినటువంటి వాళ్ళని కూడా వాళ్ళ కొడుకుగా రాసేశారు అక్కడ. అంటే వారసుడిగా రాశారు. వారసుడిగా అంటే దాని అర్థం కేవలం వాళ్ళ గర్భాన పుట్టారనే కాదు, ఆ వంశంలో పుట్టారు. వంశంలో పుట్టాడు ప్రధానమైనటువంటి వ్యక్తిని మూల పురుషుడిగా చెప్తారు అక్కడ. అట్లా కూడా వంశాలు అక్కడ రాయబడి ఉన్నాయి. మరి వాటన్నిటిని నువ్వు ఎట్లా లెక్కేస్తావు? మధ్యలో మిస్ అయిన వాళ్ళు పరిస్థితి ఏంది? మధ్యలో ఒక కొన్నిటికి 5-6 తరాలు మిస్ అయ్యి ఉన్నాయి కదా, వాటి పరిస్థితి ఏంది? మరి వాటిని వదిలేస్తే నీకు లెక్క ఎలా వచ్చింది? అర్థమవుందా నేను చెప్పింది? అర్థమైందండి. కాబట్టి ఇవన్నీ పని బాట లేని పనికి మాలిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మత ఉన్మాదులు వాట్సాప్లో వాటి స్ప్రెడ్ చేస్తుంటారు. భూమి పుట్టి 4,000 అయింది 5,000 అయింది అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. అవన్నీ చూసి మీరు బెంబేలు ఎత్తిపోయి మీరు అమాయకంగా వాళ్ళు చెప్పింది నిజమని నమ్మితే మీరు పొప్పులో కాలేసినట్టే. ఆలోచించాలా, తిరిగి ప్రశ్నించాలా వాళ్ళని? డైనోసార్లు ముందు వాళ్ళ గ్రంథాలు చూపిమనండి. భూమి పుట్టి సైన్స్, మరి సైంటిస్టులు చెబుతున్నారు కదా ఇన్ని సంవత్సరాలని, మరి అన్ని సంవత్సరాలు కరెక్ట్గా వాళ్ళ గ్రంథాల్లో ఉందని చూపిమనండి.
అసలు వీళ్ళ హిందూ మత గ్రంథాల్లో ఉన్నటువంటి సృష్టి క్రమం అనేది దాన్ని అసలు ఏ సైంటిస్ట్ ఒప్పుకోడు, తెలుసా నీకు? హిందూ మత గ్రంథాల్లో స్త్రీల గర్భాల నుంచి కొండలు చెట్టులు అన్ని పుడతాయి అన్నమాట. మరి ఏ సైంటిస్ట్ ఒప్పుకుంటాడు దీన్ని? నిన్ను ప్రశ్నించేవాడు వాడిని మీరు ఈ ప్రశ్న అడగండి, వాడు తలకాయ రెండు కాళ్ళు మధ్య పెట్టుకుని కూర్చొని ఆడవాళ్ళు మీరు ఈ ప్రశ్నలు అడుగుతుంటే. ఇప్పుడు స్త్రీ గర్భంలో నుంచి కొండలు చెట్టులు గుట్టలు పుడతాయా? మరి ఎట్లా పులులు సింహాలు పాములు పుడతాయా స్త్రీ గర్భంలో నుంచి? పుడతాయా? పుట్టవండి పుట్ట. మరి ఈ గ్రంథాల్లో భాగవతంలో దశమ స్కంధంలో అదంతా ఉందిగా, మరి ఏ సైంటిస్ట్ అది కరెక్ట్ అని చెబుతున్నాడు? మరి ఎట్లాగా ఇది మరి సైన్స్ కు వ్యతిరేకంగా ఉందిగా, వాడు ఎట్లా నమ్ముతున్నాడు నిన్ను ప్రశ్నించే వాడు? ఆ కుహనా మేధావులు నిన్ను ఎలా నమ్ముతున్నారు దీన్ని? ఇది కొట్టేస్తుందిగా, మరి సైన్స్ అనేది దీన్ని ఒప్పుకోవట్లేదు సృష్టి క్రమాన్ని. వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటున్నారు మరి దీన్ని? మీరు అడగాలి ఇవన్నీ వాళ్ళని, తాము మెలకుండా ఉంటాం కాదు. అడుగుతానండి. ఇవన్నీ అడగండి. అరే సృష్టి క్రమం ఒకసారి చెప్పండి రా బాబు, మీ గ్రంథాల ప్రకారం భాగవతంలో అది కావాలి నాకు ముఖ్యంగా, మస్ట్ అండ్ షుడ్గా నాకు అది కావాలరా, దాంట్లో ఏముందో చెప్పండి రా అని చెప్పి అడగండి. పుస్తకం తెప్పించి దగ్గర కూర్చోబెట్టి చదివిండి వాళ్ళ చేత, అందులో ఇవన్నీ బయటకు వస్తాయి. ఏంది స్త్రీ గర్భం నుంచి కొండలో గుట్టలు, ఇంకా అంతేకాదు రామాయణంలో కనుక చూస్తే నువ్వు చాలా స్పష్టంగా ఉంటది, కొండలు పూర్వకాలంలో రెక్కలతో ఎగురుతూ ఉండే అంట. అన్నవరం కొండ లేదా ఇంకో కొండ, ఈ కొండ ఆ కొండలు ఉండే కదా మీ ఏరియాలో. మరి ఆ కొండలన్నీ ఒకప్పుడు అంట రెక్కలు వేసుకుని ఎగురుతూ ఉండే అంట, అటు ఇటు తిరుగుతుండే ఈ పిచ్చుకులు కాకులు లాగా ఎగురుతూ ఉండే అంట. ఇంద్రుడు ఆ రెక్కలు నరికేశాడంట, అందుకనే ఆంధ్రుని బడి ఉన్నాయంట, లేదా ఇప్పుడు కూడా ఎగురుతూ ఉండే అంట. మరి ఏ సైంటిస్ట్ దీన్ని ఒప్పుకుంటాడు దీన్ని? ఏ సైన్స్ దీన్ని ఒప్పుకుంటది? ఆడు ఆ సిగ్గు లేని సన్నాసులు నిన్ను ప్రశ్నించేవాళ్ళు, మరి నీ సమాధానం చెప్పమనండి చూద్దాం. అర్థమవుతుందా మీకు? కాబట్టి మతోన్మాదులను ఈ విధంగా ప్రశ్నించండి మీరు. అర్థమైందా? బైబుల్లో భూమి బుట్టి 6,000 సంవత్సరాలు అన్నవాడికి నేను 10 లక్షలు ప్రైజ్ ఇస్తాను, తర్వాత ఇంకో 10 లక్షలు దేనికి ప్రకటించాను నేను? డైనోసార్లు హిందూ మత గ్రంథాల్లో చూపించినట్టు ఇంకో 10 లక్షలు, మొత్తం 20 లక్షలు వచ్చి పట్టుకెళ్ళాలి మనల్ని నిరూపించి. రాజమండ్రి వస్తానని రమ్మంటే నేను వస్తా. ఏంది మీ ఫ్రెండ్స్ కి మీ మతోన్మాదులందరిని బిల్లు 20 లక్షలు తీసుకుని వస్తాను నేను, అక్కడ కూర్చొని మనం డిబేట్ చేద్దాం. వాళ్ళు ఏమి చెప్పలేకపోతే నాకు 2 లక్షలు ఏమైనా ఉంటుంది, 20 లక్షలు వద్దున్నా నేను 20 ఎత్తాను, వాళ్ళు చూపిస్తే అవి 2 నిరూపిస్తే నేను 20 లక్షలు వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు నిరూపించలేదు 2 లక్షలు ఏమని అన్నా. సరేనా? ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నాం కదండి మనం, ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్ మనం ఎలా తీసుకోవాలండి? మీరు క్రిస్టియనా? నాది బీసీడీ వస్తుందండి. బీసీ వచ్చి మీరు దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు, అది ఎస్సీలకు సంబంధించిన ప్రాబ్లం. అది ఎస్సీలకు సంబంధించిన ప్రాబ్లం, అసలు మీకు సంబంధం లేదు దాని గురించి. అసలు బట్టి మీరు మీరు మారినా మారకపోయినా అస్సలు మీకు మీ సర్టిఫికెట్ మారదు. మీరు కన్వర్ట్ అయినా అవ్వకపోయినా క్రిస్టియానిటీలోకి మీ సర్టిఫికెట్ అస్సలు ఎవరిది కాదు, ఒక ఎస్సీ తప్ప ఇంకెవరిది మార్చడానికి లేదు, రాజ్యాంగంలో అలాగే ఉంది. దాంట్లో మనం ఇచ్చండి బీసీడీ క్రిస్టియన్ అని ఇచ్చి మీరు రాసుకోవచ్చు, తప్పే ఉంది దాంట్లో. మీరు బీసీ అంటున్నారు కాబట్టి అసలు మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు, మీకేం ప్రాబ్లం లేదు దాని గురించి, ఎందుకంటే రాజ్యాంగంలో అలాగే ఉంది కదా. ఒక ఎస్సీలకు మాత్రం ప్రాబ్లం అది, ఎస్సీలే మార్చుకోవాలా, ఎస్సీ ఉండవాళ్ళు బీసీసీ మార్చుకోవాలని రాజ్యాంగంలో అంబేద్కర్ గారు చేసిన పని కాదు అది, కొంతమంది కోహనా మేధావులు చేసిన పని అది. సరే. థ్యాంక్ యూ.